हेलो हाय व्यूवर्स वेलकम टू अवर चैनल मोदी सरकार रैतन्नलकु गुड न्यूस चेप्पडं जरिगिंदी आ गुड न्यूस एंटो ई वीडियोलो पूर्तिगा तेलुसुकुने मुंदु मन चैनल नी इदिवरकु मीरु सब्स्क्राइब चेयनट्लयिते सब्स्क्राइब चेयंडि अलागे पक्कन उन्न बेल ऐकान एक्टिवेट चेयंडि రైతన్నలకు గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఏంటంటే మోదీ సర్కార్ నుంచి 80% సబ్సిడీ అయితే రైతులకైతే లభించనుంది. అదే విధంగానే ఈ వీడియోలో పూర్తి తెలుసుకుందాం. ఈ వీడియోని అయితే ఎండ్ వరకు అయితే స్కిప్ చేయకుండా చూడండి. రైతుల ఆదాయం రెట్టింపు చేయడానికి కేంద్ర ప్రభుత్వం పలు నిర్ణయాలు అయితే తీసుకుంటూ వస్తుంది. ఇందులో భాగంగానే మిషనరీ బ్యాంక్ ఏర్పాటుకు ఆర్థిక తోడ్పాటు అయితే అందిస్తుంది. సబ్సిడీ ఆఫర్ అయితే చేయడం జరుగుతుంది. ఇందులో CHC ఫామ్ మిషనరీ స్కీమ్ కింద సబ్సిడీ ఆఫర్ అయితే ఇస్తుంది. ఈ స్కీమ్ కింద మీరు సబ్సిడీతో అగ్రికల్చర్ మిషనరీ కొనుగోలు చేసి వాటిని రైతులకు అద్దెకైతే ఇవ్వాల్సి ఉంటుంది. దాని ద్వారా మీరైతే అధిక సంపాదన అయితే పొందవచ్చు. CHC యాప్ ద్వారా రైతులకు కావాల్సిన మిషనరీని అద్దెకైతే ఇవ్వచ్చు. రైతులు కూడా ఆర్డర్ చేయొచ్చు. అది కూడా చౌక ధరకు అంటే అతి తక్కువ ధరలకే మీరైతే ఆర్డర్ అయితే చేసుకోవచ్చు. మీరు అగ్రికల్చర్ మిషనరీ సంబంధిత వ్యాపారం చేయాలని భావిస్తే మాత్రం లక్షల్లో రూపాయలు అయితే సంపాదించవచ్చు. కేంద్ర ప్రభుత్వం కూడా ఫామ్ మిషనరీ బ్యాంకుకు పలు పథకాల కింద సబ్సిడీ అయితే అందిస్తుంది. కేంద్ర ప్రభుత్వం నుంచి 80% వరకు సబ్సిడీ అయితే పొందవచ్చు. దీనికోసం మీరు కస్టమ్ హైరింగ్ సెంటర్ అయితే ఏర్పాటు చేసుకోవాలి. వీటి ద్వారా రైతులకు అధునాతన అగ్రికల్చర్ మిషన్లను అద్దెకు అందుబాటులో అయితే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం అయితే భావిస్తుంది. అందుకే కస్టమ్ హైరింగ్ సెంటర్ ఏర్పాటుకు ఆర్థిక తోడ్పాటు అందిస్తుంది. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 50,000కు పైగా CHC సెంటర్లు అయితే ఏర్పాటయ్యాయి. ఈ సెంటర్లను అగ్రికల్చర్ మిషనరీ బ్యాంకుగా పిలుస్తుంటారు. మీరు ఈ బ్యాంకును ఏర్పాటు చేసుకోవచ్చు. మీకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ అయితే అందిస్తుంది. రైతులకు ఎవరికైనా అగ్రికల్చర్ మిషన్ని అద్దెకు ఇవ్వచ్చు. తద్వారా రాబడి అయితే అధికంగా పొందవచ్చు. 5 నుంచి 50,000 కిలోమీటర్ల పరిధిలో మిషనరీని రెంట్కి అయితే ఇవ్వచ్చు. అద్దెను కూడా నిర్ణయించుకునే వెసులుబాటు మీకైతే ఉంటుందని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. మీరు ప్రైవేట్గా CHC సెంటర్ ఏర్పాటు చేసుకోవాలని భావిస్తే కేంద్ర ప్రభుత్వం మీకు అయ్యే ఖర్చులో 40% డబ్బులు అయితే అందిస్తుంది. అంటే 60 లక్షల వరకు ప్రాజెక్టుకు ఆమోదం అయితే లభిస్తుంది. అంటే మీకు 24 లక్షలను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తుందని అర్థం. అదే మీరు 6 నుంచి 8 మంది రైతులతో అంటే ఫార్మింగ్ కోఆపరేటివ్ గ్రూప్ ద్వారా సెంటర్ను ఏర్పాటు చేసుకుంటే అప్పుడు ఒక్కొక్కరికి 10 లక్షలు అయితే పడుతుంది. ప్రభుత్వం మీకు 8 లక్షల వరకు సాయం అందిస్తుంది. సబ్సిడీ కోసం జిల్లాలో ఉన్న ఇంజనీరింగ్ డివిజన్ ఆఫ్ ది అగ్రికల్చర్ డిపార్ట్మెంట్కి వెళ్ళి అయితే సంప్రదించాల్సి అయితే ఉంటుంది.